అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి కొండంత వేడుక అయిన శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఇవాళ సాయంత్రం శ్రీవారి సర్వసేనాధిపతి విశ్వక్సేనుడు తిరుమల మాడవీధుల్లో విహరించనున్నారు. అనంతరం ఎల్లుండి ధ్వజారోహణంతో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం పెద్దశేష వాహన సేవతో మొదలు బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు స్వామివారికి వివిధ వాహన సేవలు విశేషంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 5న చక్ర స్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. 2 ఏళ్ల తర్వాత భక్తుల సమక్షంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుండటంతో జనం భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు సౌకర్యాల విషయంలోనూ అన్నదానం విషయంలోనూ టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే భక్తులకు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన రుచికరమైన భోజనం అందించేలా అధికారులు చర్యలు చేపట్టారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు రాత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. దీంతో భద్రతా ఏర్పాట్ల విషయంలో టీటీడీ భద్రతా నిఘా విభాగం అధికారులు అప్రమత్తమయ్యారు. దాదాపు 5,000 మంది పోలీసులతో బ్రహ్మోత్సవాలకు భద్రతా ఏర్పాట్లు జరగనున్నాయి. గ్యాలరీలోకి భక్తులు సులభతరంగా చేరుకోవడానికి ప్రత్యేకంగా క్యూలైన్లు కూడా ఏర్పాట్లు చేయనున్నారు. అలాగే హారతి పాయింట్ల వద్ద కూడా భక్తులకు దర్శన ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుమల బ్రహ్మోత్సవాలకు ఈసారి భక్తులు పోటెత్తే అవకాశం ఉండడంతో రవాణా విషయంలోనూ టీటీడీ అప్రమత్తమైంది. తిరుమలలో 15,000 వాహనాలు మాత్రమే పార్కింగ్ చేసుకునే వెసులుబాటు ఉండడంతో కొండపై వాహనాల రద్దీని క్రమబద్ధీకరించేందుకు పలు నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా 12,000 వాహనాలకు మించి ఒక్క వాహనాన్ని కూడా తిరుమలకు అనుమతించకూడదని టీటీడీ నిర్ణయించింది. 12,000 వాహనాలు దాటిన తర్వాత మిగతా వాహనాలను తిరుపతిలో పార్కింగ్ చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి భక్తులు ఆర్టీసీ బస్సుల్లో కొండపైకి వెళ్లాలని టీటీడీ సూచించింది. వీఐపీల నుంచి సామాన్య భక్తుల వరకు ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. అని ఆగమ గ్రంథాలు చెప్తున్నాయి. నియమైనటువంటి దృశ్యం మనం వీక్షిస్తున్నాం. ఓంకారాక్షర యుక్తము చక్రము ఇంద్రకీల.